శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్దేశం ఒక్కటే, ఏదైతే మన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ నాయకులు కానీ మోడీ కానీ, దాన్ని మేము నిజామాబాద్ జిల్లా నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. బీజేపీ చేష్టలు ఎట్లా ఉన్నాయంటే, దున్నపోతు ఈనిందంటే దొడ్లే కట్టేయమన్నారట అన్నట్టుంది వాళ్ళ చేష్టలు. దున్నపోతు ఈనుతదా? అట్లాగే వీళ్ళ చేష్టలు అట్లున్నాయి. ఏదో సిబిఐ ఒక దర్యాప్తు సంస్థ నోటీస్ ఇష్యూ చేస్తే దాన్ని పెద్ద బీజేపీ వాళ్ళు, మరి కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ఇటు సంజయ్ కానీ పెద్ద యాగి చేస్తూ ఉన్నాం. అది కేవలము 160 కింద నోటీస్ ఇచ్చిండ్రు. మీరు కవితమ్మ గారు, మీరు ఎక్కడుంటారా? అందుబాటులో ఢిల్లీలో ఉంటారా? హైదరాబాద్ ఉంటారా? మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మేము వివరణ తీసుకుంటామన్నారు. కానీ ఏదో స్కామ్లు ఇరుక్కున్నది, లిక్కర్ స్కామ్లా, ఏదో తప్పు చేసింది, నేరం చేసింది అని చెప్పుడు శుద్ధ బీజేపీ వాళ్ళకు ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. దానికి చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. న్యాయస్థానం ఉన్నాయి, జడ్జిమెంట్ ఇచ్చే న్యాయస్థానం ఉన్నాయి. వీళ్ళేవారు బీజేపీ వాళ్ళు. బీజేపీకి ఒక్కటే మతి భ్రమించింది మోడీ గారికి, ఏదైతే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తూ ఉన్నారో మరి దాంతో బీజేపీ వాళ్లకు, మరి మోడీ గారికి కానీ వాళ్లకు మరి నిద్ర కూడా పట్టడం లేదు. ఎందుకంటే మా అవినీతి బట్టబయలు చేస్తారు కేసీఆర్ మొత్తము మొత్తం భారతదేశం తీరి అని చెప్పేసి వాళ్ళు మరి హింసాత్మకంగా కక్ష సాధింపుతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఎన్నళ్ళేంది ఈ ఈడీలు సిబిఐలు ఎన్నికల ముందు గుర్తుకొస్తూ ఉంటాయి మోడీ గారికి? మరి సార్వత్రిక ఎన్నికలు వస్తాయి, దాని ముందు గుర్తుకొచ్చి మరి ఇన్నేళ్ళు ఏం చేసింది మోడీ గారు? మరి టీఆర్ఎస్ మరి మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, ఎమ్మెల్సీల మీద ఇటువంటి ఈడీలు సిబిఐలు అది మోడీకే గుర్తుకొస్తాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా జాగ్రత్త బీజేపీ వాళ్ళు, మీరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మేము ఉద్యమ నాయకులం. 14 సంవత్సరాలు కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఉద్యమం చేసినాం ఉద్యమ నాయకులు. అప్పుడు స్టేటు అగ్నిగుండంలా తయారవుతుందని తెలంగాణ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ అప్పుడున్న. ఇప్పుడు కూడా ఒక తెలంగాణనే కాదు, భారతదేశం మొత్తం మీద మా కవిత మీద కానీ, మా మంత్రుల మీద కానీ, ఎమ్మెల్యే మీద కానీ, ఎంపీ మీద కానీ, స్పెషల్గా మా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కవిత మీద కానీ నిందారోపణ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి, బీజేపీలను సముద్రంలో కలుపుడు ఖచ్చితంగా కలుపుతామని చెప్తూ ఈరోజు సంజయ్ వాడు మాట్లాడుతూ ఉన్నాడు, పాదయాత్ర చేస్తూ. అసలు తెలంగాణ రాకుంటే సంజయ్ నీకు ఈ పోస్ట్ వచ్చేదా? రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేవా? నీ లైఫ్లో కాకపోతుండే. అది కేసీఆర్ పుణ్యమే. మరి తెలంగాణ వచ్చినందుకే నువ్వు వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అయినావు కాబట్టి తగు జాగ్రత్త. మళ్ళీ ఇంకోసారి కవిత మీద మీరు ఇట్లా చేస్తే బాగుండదు అని చెప్తూ, మరి కవిత గారు కూడా నోటీస్ వచ్చిందంటే వచ్చిందని చెప్పడం జరిగింది. వివరణ ఇస్తా అంటే ఇస్తా అని చెప్పడం మీ లెక్క దాగుడుమూతలు కాదు. మీ బీజేపీ జాతీయ నాయకులు సిట్ దగ్గరికి విచారణకు రమ్మంటే దొంగచాటుగా దాగున్నారు. దొంగచాటుగా మన 4 ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తామన్నారు. 9 రాష్ట్రాల్లో బీజేపీతర ప్రభుత్వాలను పడగొట్టి మీరు ఫామ్ చేసిండ్రు దొడ్డిదారిన. అదే తెలంగాణ మీద ఆ అస్త్రప్రయోగం ఉపయోగిస్తామన్నారు. కానీ తెలంగాణ గడ్డ, పోరాట గడ్డ దేనికి లొంగే వాళ్ళు కాదు తెలంగాణ బిడ్డలు. కాబట్టి జాగ్రత్త, భవిష్యత్తులో కూడా మీరు ఏదైనా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే మేము తెలంగాణ నుంచే ఉద్యమం స్టార్ట్ చేసి భారతదేశం లేవల్లో ఉద్యమం మీ మీద ఉద్యమం ఇస్తామని చెప్తూ, మరి ఈరోజు కవిత గారి గురించి, కవిత గారు మరి పార్లమెంట్లో 5 సంవత్సరాలు
మరి ఎంత అభివృద్ధి సంక్షేమం చేసింది, మీరే బెస్ట్ పొలిటీషియన్గా బిరుదు కూడా ఇచ్చారు, మీరే పార్లమెంటేరియన్ బెస్ట్ పొలిటీషియన్గా అవార్డు కూడా ఇచ్చిన మీరే ఇచ్చారు. మరి పదవి ఉన్నా లేకున్నా ప్రజలే పరమార్థం అని చెప్పేసి ఆ రోజు అమెరికాలో ఉన్న మరి తన తండ్రి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుతున్న నేను కూడా పోయి కొట్లాడతానని చెప్పేసి మరి ఎందుకు ఎంజాయ్ చేయాలంటే అక్కడ ఉండొచ్చు కదా, కొట్లాడదామని చెప్పి జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తండ్రికి తగ్గ తనయగా మరి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కవితమ్మ. ఎట్లయితే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అటువంటి వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ముందున్నారో అట్లాగే తెలంగాణ ఉద్యమంలో మరి ఎమ్మెల్సీ కవితమ్మ గారు ముందున్నారు. కాబట్టి మరి కవితమ్మ గారు కూడా తెలంగాణ రావడానికి ఎంతో ముందుకొచ్చిండ్రు, ఎన్నో డెవలప్మెంట్ చేసిండ్రు గతంలో. మరి 3 సంవత్సరాల్లో రైల్వే లైన్ వేపించి రైల్వే నడుస్తుంది ఇవాళ పెద్దపల్లి నిజామాబాద్. అట్లాగే పదవి ఉన్నా లేకున్నా ఇటు అభివృద్ధితోని అటు సంక్షేమము అటు సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్స్లో కానీ అక్కడ కానీ అన్నదానం చేసిన వ్యక్తి ఘనత కవితమ్మకే దక్కుతుందని చెప్పి మరి మరొక్కసారి నేను బీజేపీ నాయకులను, బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని, సంజయ్ గారిని ఇక్కడ నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి హెచ్చరిస్తూ ఉన్నా, మరొకసారి మా కవితమ్మ మీద కానీ, మా ఎమ్మెల్యేల మీద కానీ, మా మంత్రుల మీద కానీ, మా ఎంపీల మీద కానీ కక్ష సాధింపు చర్య తీసుకుంటే మరి ఉద్యమం స్టార్ట్ అవుతుంది, ఈ నుంచే బీజేపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని చెప్పి ముగిస్తూ ఉన్నాను. జయ జై.